పాకిస్తాన్ కు అమెరికా భారత్ లు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాదం అరికట్టాల్సిందేనంటూ తేల్చి చెప్పాయి. ఉగ్రవాదులపై ఎలాంటి ఆపేక్ష చూపించవద్దన్న భారత్ అమెరికాలు వారికి సహకరిస్తే అందుకు పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. పాకిస్తాన్ ఈ పేరు వినగానే ఉగ్రవాదం కళ్ళ ముందు కనిపిస్తుంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, 50 నుంచి 60 దాకా ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారికంగానే ప్రకటించారు. సుమారు 50,000 మంది ఉగ్రవాదులు ఉన్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక భారత్ ను పదే పదే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అక్రమ చొరబాట్లు సాగిస్తూనే ఉన్నారు. అమెరికాలో దాడులు చేసింది కూడా పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఆల్ఖైదా ఉగ్రవాదులే. ఈ విషయాన్ని కూడా స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు జోరుగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని పలుమార్లు అమెరికాతో పాటు భారత్ కూడా పాకిస్తాన్ కు హెచ్చరికలు చేస్తూనే వస్తోంది. అమెరికా భారత్ వత్తిళ్ల నేపథ్యంలో అప్పుడప్పుడు ఉగ్రవాదులను అరెస్టు చేయడం జరుగుతున్నా వారికి జైళ్లలో కూడా రాచమర్యాదలే ప్రభుత్వం అందిస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తూనే ఉంది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. తాజాగా పాక్ కు మరోసారి అమెరికా భారత్ సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాదాన్ని అరికట్టవలసిందేనంటూ తేల్చి చెప్పాయి. పాక్ భూభాగాన్ని ఉగ్రవాదులు స్థావరం మార్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వానిదేనని అమెరికా భారత్ లు స్పష్టం చేశాయి. పఠాన్ కోట్ ముంబై తరహా దాడుల్లో నిందితులుగా ఉన్న ఉగ్రవాదులను శిక్షించాలని కోరాయి. ఆల్ఖైదా, ఐసిస్, లక్షర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, హక్కానీ నెట్వర్క్, హిజుహిద్దీన్, తెహరిక్ ఈ తాలిబాన్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేసిన ఇరు దేశాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం వంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో పాక్ ఏ మాత్రం ఉపేక్ష వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి.